దేశ చరిత్రలోనే మొదటిసారి గణపతి బప్ప అరెస్ట్ అయ్యారు. భక్తజన సందోహం మధ్య నుండి పోలీసులు గణపతి విగ్రహాన్ని తీసుకువెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. భద్రంగా స్టేషన్ కు తరలించారు. సంచలనం కలిగించిన ఈ సన్నివేశం కర్ణాటకలో జరిగింది. మండ్య జిల్లాలోని నాగమంగళ గ్రామంలో స్థానికులు ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. నిమజ్జనం కూడా అంతే ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే స్థానికంగా ఉండే మరో వర్గంతో నిర్వాహకులకు విభేదాలు వచ్చాయి. గొడవ బాగా ముదిరి చివరికి గణేష్ నిమజ్జనం ర్యాలీపై దాడి చేసే వరకు వెళ్ళింది. రాళ్లు విసిరి అలజడి సృష్టించారు. గణేష్ విగ్రహానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గణపతి విగ్రహంపై దాడి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య నుండి విగ్రహం ధ్వంసం కాకుండా దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసు వ్యాన్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరిస్థితి సద్దుమణిగే వరకు వినాయకుడు పోలీసుల అదుపులోనే ఉండాల్సి వచ్చింది. కేవలం గణపతి విగ్రహమే కాకుండా పోలీసులు ఇరు వర్గాల నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినాయక చవితి ఉత్సవాలు కూడా స్వేచ్ఛగా జరుపుకోలేని పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. హిందూ వ్యతిరేక శక్తులు రాష్ట్రంలో మితిమీరిపోతున్నాయని బీజేపీ నాయకులు విమర్శించారు. మేము పాకిస్తాన్ దేశంలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా అని అర్థం కావడం లేదని గణేష్ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.